నా పేరు నాగభూషణము. చెల్లియన్పల్లి రైతు. నేను బంగాళ దుంప వేసినాను, పొటాటో క్రాప్ వేసినాను. దానికి కెమికల్ స్ప్రే చేస్తున్నాను. దానికి వచ్చేసి ముందు పద్ధతి వచ్చేసి మా నాన్నకాలంలో ఇట్లా తోసే పంపులు, తొక్కే పంపులు అవుట్లో స్ప్రే చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళా వచ్చేసి ఫోర్ స్ప్రేయర్ వచ్చింది. అది అయిపోయినాక తైవాన్ పంప్ వచ్చింది. తైవాన్ అయిపోయినప్పుడు అది యూజ్ చేస్తుండరు. అది తైవాన్ పంప్ తగిలించుకొని మోసేదానికి కష్టము, బొరు మోసుకొని స్ప్రే చేసుకుని పోవాల. ఇప్పుడు స్కూటర్కి, బజాజ్ చేతకు స్కూటర్కి పంపు ఫిట్ చేసుకుండము. ట్రాక్టర్కి వస్తుంది పంపు, ఆ పంపులో ఇది మినీ పంపు. ఈ పంపు వచ్చేసి బజాజ్ చేతకు స్కూటర్కి బిగించినాము. దీంతో ఈజీగా మేము స్ప్రే చేస్తాము. ఇప్పుడు 200 లీటర్లు 1 అవర్ 10 మినిట్స్లో స్ప్రే చేసేసినాము. మందులు కొట్టేదానికి ఈజీగా ఉంటుంది మెథడు. బాగా మెయింటెనెన్స్ అంతా కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ తొందరగా పని అయిపోతుంది. దానికోసం ఈ బజాజ్ చేతక్ స్కూటర్ పంపులో మేము యూస్ చేస్తూ ఉన్నాము. మాకు మందు కొట్టుకునేకి చాలా ఈజీగా ఉంది. ముందు అది మాన్యువల్ ఖర్చు. ఇప్పుడు తొక్కేదానికి ఒక మనిషి లేబర్ కావాలా, తొక్కే పంపులు కానీ తోసే పంపులు కానీ దానికి ఒక మనిషి లేబర్ కావాలా. ట్యూబ్ పట్టేకి మామూలుగా రైతే ట్యూబ్ పట్టుకుంటారు, గన్ను ఒక మనిషి పడతారు. ఇప్పుడు ఏమంటే గన్ పట్టేకి ఒక మనిషిని పెట్టుకుంటాము, ట్యూబ్ మేమే లాక్కుంటాము. ఆ లేబర్ మిగులుతుంది, ఆ లేబర్ కాస్టు పెట్రోల్ యూస్ చేస్తాము, పెట్రోల్కి సరిపోతుంది. దానికోసము పెట్రోల్ కొన్ని ఎక్కువ యూస్ ఈడుస్తాయి. ఇప్పుడు ఈ బజాజ్ చేత కూడా ఎక్కువే ఈడుస్తుంది పెట్రోల్. ఇప్పుడు పెట్రోల్ ఎక్కువ ఈడుస్తుందంటే లీటర్కు 250 ఇంకా 300 లీటర్లు కొట్టుకోవచ్చు. 300 లీటర్ల దాకా కెమికల్ స్ప్రే చేసుకోవచ్చు 1 లీటర్ పెట్రోల్లో. దానికి ఇది ఈజీగా ఉంటుంది, వర్క్ ఫాస్ట్గా అవుతుంది. ఒకవేళ వర్షం వస్తుందని చెప్పి తెల్లవారితో ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఇప్పుడు స్ప్రే చేసినాము, 1 అవర్లో వర్క్ అయిపోయింది. దానికోసం ఇంకా 2 అవర్స్ ఇడ్చుకొని వర్షం పడినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు. దానికోసం తొక్కే పంపులో అయితే, తోసే పంపు అయితే అంత లేట్ అవుతుంది. మాన్యువల్ బండి 5000 సార్. బండి కొనింది 5000. ఇక్కడ లోకల్లో, మన లోకల్లో ఎవరు బజాజ్ చేతకలు యూస్ చేస్తలేదు. ఎందుకంటే పెట్రోల్ మైలేజ్ అంతా వచ్చే 30-35 కిలోమీటర్స్ లోపలే వస్తుంది మైలేజ్. దాని ఇంకా ఈ బండ్లు ఎవరు వాడరు. సిటీల్లో అయితే ఆఫీషియల్గా ఉండేవాళ్ళు, ముందు కొనుక్కునేవాళ్ళు వాళ్ళు అట్లా యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి తగిన ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు వాడతారు. కొందరంతా పెట్రోల్ మైలేజ్ వచ్చేదనేసి స్టాప్ చేసినారు, గుజనీకి వేసినారు. రైతుగా పనికి వస్తుంది. రైతుగా పనికి వస్తే మేము యాడ బెంగళూరులో చూసి కొనుక్కొని వచ్చినాము. 5000 రూపాయలు బండికి కాస్టు, బుక్స్ అన్నీ ఉన్నాయి. కొనుక్కొని వచ్చినాము, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, కొనుక్కొని వచ్చినాము. ఇప్పుడు ఏమంటే దానికి పంప్ వచ్చేసి, ఈ పంప్ వచ్చేసి 4-4.5 వేలు పంపు మాత్రము. ఆ పంపు తీసి ఇది అసెంబల్ చేసుకునేదానికి 600 రూపాయలు అయింది సార్. మెకానిక్ అంటే ఈ యాంగిల్ అంతా పెట్టి వెల్డ్ చేసి ఇది ఫిట్ చేసేదానికి 600 రూపాయలు. దీనికి పుల్లి వస్తుంది, ఈ పుల్లి వచ్చేసి 250 రూపాయలు. మస్తుగా యూస్ చేస్తున్నారు సార్. చెల్లిగానిపల్లనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో అంత లెక్క కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోయింది సార్ ఇది బజాజ్ చేతకలో. చెల్లిగానిపల్లిలో నాకు ముందే కూడా పిట్ చేసినారు. నేను వాళ్ళని అంటే నేను కర్ణాటకలో చూసినాను ఒకసారి, వసూరు ఇది వసుకోట వెళ్ళినాను, ఆ పక్క యూస్ చేస్తూ ఉన్నారు. ఆ పక్క చూసి మనము కూడా యూస్ చేయొచ్చు, మనం కూడా ఫిట్ చేసుకోవచ్చు అట్లనేసి ఐడియా వచ్చింది. ఆ తర్వాత చెల్లిగానిపల్లి రైతులు కూడా ఫిట్ చేసుకున్నారు. వాళ్ళని చూసి మనము రైతులే కదా, మనకు ఉంటే ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఒక స్కూటర్ తీసి పంపు తీసి ఫిట్ చేసుకున్నాను సార్. మెకానిక్తో వదిలినప్పుడు ఏం చేసినానంటే స్కూటర్ ఎత్తుకొని పోయి మెకానిక్తో వదిలితే యాంగిల్ తీసి వాళ్ళే ఈ బెడ్ చేసేదాన్ని, మెజర్మెంట్ ఎంత కావాలనో అంత మెజర్మెంట్ తీసుకొని హోల్స్ వేసి 4 బోల్ట్లు 4 నెట్లు వేసి ఫిట్ చేసినాడు. ఇది మామూలుగా పంప్